కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను ఠాక్రే లైట్ తీసుకున్నారని చెప్పారు. తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని చెప్పాను, కానీ తన వ్యాఖ్యలపై ఇలాంటి చర్చ జరగలేదని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని మొక్కల నర్సరీ ప్రారంభించారా? అయితే మీ మొక్కలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. కేబండు కానీ నేషనల్ ఇంట్రెస్ట్ లో పెట్టుకోక తప్పదని చెప్పి హైకమాండ్ చెప్పడం జరిగింది. మేము ఒప్పుకున్నాం, కానీ అప్పుడు కూడా మీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఒప్పుకోలేదు. దాంతో కూడా నష్టం జరిగింది. ఈసారి నష్టం జరగకుండా ఉండాలంటే టికెట్లు ముందుగా ఇవ్వాలి, గెలిచే అభ్యర్థులకు ఇవ్వాలి. ముందుగా తెలుగుదేశం పార్టీ లాంటి ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోవద్దని నా ఒపీనియన్ గా వారు చెప్పడం జరిగింది. అంతే, దాని గురించి చర్చే రాలే, అది కామెంటే కాదు. ఆయన ఢిల్లీకి వెళ్ళి అది తెప్పించుకొని చూసి నువ్వు పార్టీ గురించి మంచిగా మాట్లాడినావు, కానీ కొన్ని ఛానళ్ళు కావాలని నీకు పడని ఛానల్తో ఎవరో ఏదో ఇష్టం ఉన్నట్టు రాసిండు తప్ప నీ మొత్తం. ఎందుకంటే పక్కకు బోసరాజు గారు కూడా ఉన్నారు, ఆయన తెలుగు వస్తుంది కాబట్టి ఆయననే నాకు చూపించినిపించి నేను చూడలే చూడలే ఛానల్స్ కరెక్టే మాట్లాడి ఆయన ఉన్నది చెప్పిండు. పరిస్థితులు సర్వేలు మననే చాణక్య వాళ్ళ సర్వే వచ్చింది, మన యూపీ ఎలక్షన్ కానీ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన సర్వే 100% కరెక్ట్ అయింది. ఈ రోజుల్లో ఎగ్జిట్ పోల్ కానీ ప్రీ పోల్ కానీ పోస్ట్ పోల్ కానీ అన్ని కరెక్ట్ అవుతున్నాయి. ఆ సర్వేలు చూసి దాని గురించి మాట్లాడిండు. ఇంకా కష్టపడితే 60 వరకు రావచ్చు. సీనియర్లు అందరు కష్టపడి టికెట్లు ముందుగా ఇవ్వాలని చెప్పి నిన్న ఢిల్లీలో చెప్పింది. దాని బోసరాజు గారు తెలుగులో అవన్నీ తెప్పించుకొని ఆయనకు వినిపిస్తే ఆయన కరెక్టే ఉన్నది. ఇలా కానీ పేపర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రేటింగ్స్ కోసం, పేపర్లకు ఐటెం కోసం, దేని కోసం రాసింది తప్ప నువ్వు ఎక్కడ తప్పు మాట్లాడలేదని చెప్పి వారి అభిప్రాయంగా చెప్పడం జరిగింది. మా పార్టీ వాళ్ళకు కూడా మొత్తం వీడియో ఇల్లేదు, టైం లేక బోసరాజు గారు వినిపిస్తానని చెప్పిన వాళ్ళకు సార్ నిన్న మాట్లాడిన మా పార్టీ వాళ్ళకు బోసరాజు గారు చెప్తా అని చెప్పిండు. అంటే ఏం తప్పు మాట్లాడినా ఉన్న స్టాండ్ ఏ పార్టీ అయినా ఇంకా కష్టపడాలని నేను చెప్పిన, ముందుగా టికెట్ ఇవ్వాలని చెప్పిన. కేసీఆర్తో కలుస్తాము అని మాట చెప్పారు కదా. నేను నిన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు ఆయన గంటన్నర చెప్పి జరిగిన మీటింగ్ విషయాలు చెప్తున్నా. ఏ విధంగా పార్టీని గెలిపియాలనో ఇద్దరం కూర్చొని గంటన్నర సేపు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. నిన్నటి దాని గురించి ఇవ్వాలని ఈ రోజు దాని గురించి మాట్లాడటం అని అడిగితే చెప్తాను. ఎందుకంటే నీకెందుకు నిన్న ఏం మాట్లాడి నువ్వు ఉన్నావు ఢిల్లీలో ఇప్పుడు ఏం కావాలండి? ఎన్నుటైంది పేపర్లు ఏముంది? ఎవరు ఛానల్స్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తీసుకుంటారు, కొందరికి ఓర్ లింక్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక ఛానల్ ఉంటారు. ఛానల్ కరెక్ట్ అయితే ఈ బాధ ఎందుకు ఉంటుండే? నా అభిప్రాయం అప్పుడు కూడా చెప్పాను హైకమాండ్ కానీ నేషనల్ ఇంట్రెస్ట్ లో పెట్టుకోక తప్పదని చెప్పి హైకమాండ్ చెప్పడం జరిగింది. మేము ఒప్పుకున్నాం, కానీ అప్పుడు కూడా మీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఒప్పుకోలేదు. దాంతో కూడా నష్టం జరిగింది. ఈసారి నష్టం జరగకుండా ఉండాలంటే టికెట్లు ముందుగా ఇవ్వాలి, గెలిచే అభ్యర్థులకు ఇవ్వాలి. ముందుగా తెలుగుదేశం పార్టీ లాంటి ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోవద్దని నా ఒపీనియన్ గా వారు చెప్పడం జరిగింది. అంతే, ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని మొక్కల నర్సరీ ప్రారంభించారా? అయితే మీ మొక్కలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.